नमस्कार दारकंपाडु तेलुगु युवत आध्वर्यंलो जरुगुतुन्न संक्रांति संबरालकु निश्चयिंचिनटुवंटि कंदुकूरु नियोजकवर्ग नलुमूल नुंचि वच्चिनटुवंटि ముఖ్యంగా యువతకి సోదరులకి సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. సోదరులారా, ఇటువంటి హ్యాపీ మూడ్ లో ఒక రెండు విషయాలు ఈ రాష్ట్రం కోసం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు 50 మీరందరూ కూడా 4 సంవత్సరాలు 9 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఎలక్షన్ ప్రచారాల్లో ఏవైతే చెప్పాడో బడుగు బలహీన వర్గాల కోసం నేను మేనమామను అవుతానని చెప్పి అలాగే నిరుద్యోగ యువకులను గాని ఈ రాష్ట్రంలో అలాగే అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సైకోలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు. సోదరులారా, మీ గ్రామం మన్నేరు అనుకోనే ఉంది. ఈ గ్రామంలో ఇసుక దోలుకోవడానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. అన్నీ కూడా వ్యాపార కుటుంబాలు ఈ గ్రామంలో పని చేసుకొని సాయంత్రం పూట ట్రాక్టర్ ఖాళీగా ఉంటే సాధారణ ఖర్చుల కోసం ఏదైనా పక్కన ఊర్లకి ఒక ట్రాక్టర్ ఇసుక దోలుకొని తీసుకుపోయే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఈ రాక్షస ప్రభుత్వంలో రైతులు ఏ విధంగా ఉన్నారో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో యువత ఏ విధంగా రోడ్డు మడిపోయిందో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. చివరికి పేదవాడు తాగే సారా వ్యాపారం కూడా ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా దాని జోలికి పోయే పరిస్థితి ఉండేది లేదు. ఆ రోజు రాజకీయాల్లో ఎంతో మంది మహానుభావులను చూసాం. ఇటువంటి చాడిచ్చు ముఖ్యమంత్రిని ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత సారాయి వ్యాపారం చేసే ముఖ్యమంత్రిని చూడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రజలకు వచ్చిందని చెప్పి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మెగా డిఎస్సీ అని చెప్పాడు, జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు. అన్ని వర్గాల ప్రజల్ని ఈ రోజు ఏ విధంగా బాధతా ఉన్నాడో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాకుండా ఈ దేశంలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పల్లెటూరులో గ్రామాల్లో యువత 2 లక్షల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అని చెప్పి మన అందరం కూడా గర్వంగా చెప్పుకునే పరిస్థితి. కానీ అటువంటి మహానాయకుడి కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతను 1 లక్ష కోట్లు దాచుకుని మనం జైల్లో ఉన్న పక్కన వాళ్ళకు కూడా ఈ బురద అంటియాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో 53 రోజులు 73 సంవత్సరాల వయసులో ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో ఈ రాష్ట్ర యువత అంతా కూడా అర్థం చేసుకోవాలి. ఆ రోజు విభజన ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితుల్లో ఒక్క మాట చెబితే 33,000 ఎకరాలు రైతులు ఇస్తే నేను వచ్చిన తర్వాత రాజధానిని మార్చునని చెప్పి ఆ రాజధాని ఏ విధంగా విచ్ఛిన్నం చేశాడో ఈ రాష్ట్రంలో చదువుకున్న యువత అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల కోసం, మన బడుగు బలహీన వర్గాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం ఉందని చెప్పి ఈ రాష్ట్రంలో చదువుకున్న యువకులందరూ కూడా అర్థం చేసుకుని నిన్ను మనస్తో రేపు రాబోయే 2024లో ఈ రోజు చూస్తా ఉన్నాం మనం ఉద్యోగస్తులను ట్రాన్స్ఫర్ చేసినట్టు ఎమ్మెల్యేలను కూడా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో రేపు 2024లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచే ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉందని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారి ముందు నిన్ను ఎమ్మెల్యేలు మార్చడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలే నిన్ను మార్చడానికి రెడీగా ఉన్నారని చెప్పి అర్థం చేసుకోవాలని. ఒక దుర్మార్గుడు ఒక నియంత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది. ఈ రాష్ట్రంలో కేసులు, దౌర్జన్యాలు, మర్డర్లు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక విఘ్నుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రాష్ట్ర పరిపాలన సుభిక్షంగా ఉండదో, ఒక రాక్షసుడు ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఏ విధంగా ఉందో ఈ 5 సంవత్సరాల్లో మీరు చూశారు. తప్పనిసరిగా మన భావితరాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం కోసం చదువుకున్న యువకులందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తును కోరుకు మీరు అందరూ కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి, అదే విధంగా లోకేష్ బాబు గారు కూడా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని కలిసి ఈ రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో అర్థం చేసుకుని రేపు రాబోయే భావితరాలకి మనందరికీ భవిష్యత్తు నాయకుడు కాబోతా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక చదువుకున్న యువకుడు
రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతాడే గాని ఒక చదువులేని మూర్ఖుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోలేడని చెప్పి యువకులందరూ కూడా గ్రహించాలని చెప్పి రాబోయే రోజుల్లో నాకు ఒక చిన్న వయసులో ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పారు. తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని డిగ్రీ చదువుకున్న యువకులందరినీ కూడా నిరుద్యోగ భద్రత కల్పించే నిమ్మి అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత ఈ నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు మాయను ఒలటూరుపాలెం గ్రామానికి వచ్చినప్పుడు అడిగాను, సార్ మా ప్రాంతం మెట్ట ప్రాంతం వెనకబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో చదువుకున్న యువకులందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలంటే లోకేష్ బాబు గారు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రకాశం జిల్లాని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి ఉద్యోగం అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి మా అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ కందుకూరు నియోజకవర్గంలో 4 సార్లు తెలుగుదేశం పార్టీ నష్టపోయింది. తప్పనిసరిగా మీ అందరి సహాయ సహకారాలతో 2024లో 24 గంటలు కష్టపడిన ఈ కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేదానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ యూత్ అంతా కూడా హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ఇక ఎక్కువ సేపు ఈ ప్రసంగం కూడా కరెక్ట్ కాదు. మీరందరూ కూడా మంచి ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మళ్ళా రిటర్న్ పోయేటప్పుడు అందరూ కూడా క్షేమంగా వెళ్ళకపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఏర్పాటు చేసిన కార్యక్రమం తెలుగు యువతకి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్.